ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి అగ్రతాంబూలం ఇవ్వాలి ఈ సినిమా ఇంత సక్సెస్ అయినందుకు అంటే ఆ మొట్టమొదటి అగ్రతాంబూలం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు అందుకోవాల్సిన వాళ్ళు ప్రేక్షక మహాశయులు మీకు. దీన్ని ఆదరించిన మీకు మేము మా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇది ఆషామాషి విజయంగా కాదు, రోజు రోజుకి అలా పెరుగుతూ పెరుగుతూ ఇది ఈ రోజుకి ఇది 250 గ్రాస్కి ఇది చేరబోతుంది అంటే కనుక అది ఆషామాషి విషయం కాదు. అది అలాంటి అద్భుతమైనటువంటి ఈ విజయం చేకూరిందంటే మొట్టమొదటిగా ప్రేక్షకాభిమానులు మీకు చెప్పాలి. ఇది కంప్లీట్గా మీరు ఏ విధంగా కోరుకుంటారు, నా నుంచి నేను ఎలా ఉండాలని కోరుకుంటారు, గత 44 సంవత్సరాల నుంచి నన్ను మీరు ఎలా చూస్తూ వచ్చారో ఆ విధంగా ఇది మళ్ళీ తెర మీద మీరు చూసినప్పుడు మీ గతం రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఆ చిరంజీవిని మననం చేసుకుంటూ స్టేజ్ మన థియేటర్స్లో చూసి మీరు ఆనందపడ్డారంటే అది చాలా నాకు ఎంతో ఆనందం ఇచ్చే విషయం. పైగా ఈ సినిమా చూస్తూ మీరు ఒక గ్యాంగ్ లీడర్, ఒక గరణ మొగుడు, అలాగే రౌడీ అల్లుడు, ఇలాంటి సినిమాలు గుర్తించుకుంటూ ఆ రోజు చిరంజీవిని చూసినట్లుగా ఉంది, ఆ రోజు మన ఫీలింగ్స్ మళ్ళీ పునరావృతం అవుతున్నాయని మీరు అందరూ అంటుంటే కనుక అలాంటి ఫీలింగ్ మీకు ఇచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. నా జీవితం ధన్యమైనది అనిపించింది. ఇలాంటి ఫీలింగ్ మీకు నాకు ఇవ్వడానికి ప్రధానమైన కారణం దర్శకుడు బాబీ. బాబీ తన ప్యాషన్, ఒకప్పుడు బాబీ మీలో ఒకడుగా ఉండేవాడు, వాళ్ళ నాన్నగారు అత్యంత అభిమాని, వీరాభిమాని, తన అభిమానాన్ని తన కొడుకుకు నూరు పోశాడు. ఆయన చదువులో ఎంత శ్రద్ధ వహించాడో, ఎంత చదువుని అతను నూరు పోసాడో తెలియదు, కానీ అభిమానం మాత్రం నూరు పోశాడు. కాబట్టి ఆ అభిమానంతో ఈ రోజున బాబీ ఈ సినిమా ఇండస్ట్రీకి రావటం, ఎప్పటికైనా నాతో సినిమా చేయాలని కోరుకోవటం అది మామూలు సినిమా కాలేదు. నన్ను ఖైదీ ఎలాంటి స్టార్ స్టేటస్ని నాకు స్టార్డమ్ని కలగజేసిందో 1983లో ఖైదీ, ఈ రోజున 2023లో ఈ వీరయ్య, వాల్టేర్ వీరయ్య అతన్ని ఒక స్టార్ డైరెక్టర్ని చేసింది, అతను ఒక స్టార్ స్టేటస్ని బాబీకి కల్పించింది. దాని వెనుకాల ఇది ఉత్తునే రాలేదు, ఎంత కష్టపడ్డాడు, ఎన్ని రాత్రులు అతను ఈ సినిమా కథ మీద టైం స్పెండ్ చేశాడు, అహోరాత్రులు దీని మీద కష్టపడ్డాడు, ఎక్కడ రిలాక్స్ అవ్వలేదు. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా సినిమా రిలీజ్ ముందు అలిసిపోయాడు, సొలసిపోయాడు అతను. అయినా సరే అంత కష్టపడి పనిచేస్తుంటే చాలా ముద్దు వచ్చాడు. ఇది కదా కష్టం, కష్టపడేవాడికి ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు, ప్రేక్షకులు దాని ప్రతిఫలంగా ఈ విజయాన్ని చేకూరుస్తారు, ఇస్తారని ఈ సినిమా నిరూపించబడింది. బాబీ గురించి నేను ఎన్నో సందర్భాలు చెప్తూనే వచ్చాను. సో బాబీ నా అభిమాని అని చెప్తున్నాడు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత, అతను కష్టపడే విధానం చూసిన తర్వాత, ఈ సినిమాని మలిచిన తీరు మీరు మిమ్మల్ని ఆకట్టుకునే విధంగా అతను ఈ సినిమాని తీర్చిదిద్దిన తీరు చూస్తుంటే నేను నా చాలు ఈ తీరు చూస్తుంటే బాబీకి నేనే అభిమాని అయిపోయాను. అండ్ డైరెక్టర్గా ఒక మొదటి సక్సెస్ ఏమిటి అంటే చాలా తక్కువ రోజుల్లో రీజనబుల్ బడ్జెట్లో అతను ఈ సినిమా తీయటం, ఒక ఫ్రేమ్ కూడా వేస్ట్ చేయలేదు. ఏదైనా చేస్తుంటే కనుక అది కాగితాల రూపంలో, స్క్రిప్ట్ రూపంలో, స్క్రిప్ట్ రూపంలోనే ఆ కాగితాల్లోనే వేస్ట్ చేశాడు, ఆ కాగితాల్లోనే ఎడిట్ చేశాడు తప్ప సినిమా తీసిన తర్వాత మాత్రం అతను మహా అయితే 2-3 నిమిషాలు 5 నిమిషాలు మాత్రమే రిమూవ్ చేశాడు. అది పెర్ఫెక్ట్, అది ప్రొడ్యూసర్స్కి ఎంతో లాభం. అది సినిమా హిట్ అయిన తర్వాత వచ్చే లాభం కంటే ముందు ఎంత తక్కువలో దాన్ని తీస్తామనేది మొట్టమొదటిగా సక్సెస్గా నేను భావిస్తాను. అలాంటి సినిమా రిలీజ్కు ముందే సక్సెస్ సాధించిన బాబీని నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అతని స్ఫూర్తిగా రాబోయే యంగ్ డైరెక్టర్స్ వాళ్ళు స్ఫూర్తిగా తీసుకోవాలని కూడా నా సలహా ఇస్తాను. ఇక ప్రొడ్యూసర్స్గా ఫస్ట్ టైం రంగస్థలం సినిమా షూటింగ్ అప్పుడు మా చరణ్ చెప్పాడు, డాడీ రంగస్థలంలో ఆ ఫస్ట్ టైం నేను విలేజ్కి వెళ్ళాను, అప్పటిదాకా విలేజెస్ ఎలా ఉంటాయో నాకు తెలియదు,
అక్కడ మనుషులు ఎంత స్వచ్ఛంగా ఉంటారు, అక్కడ ఫుడ్ ఎంత ఆర్గానిక్గా ఉంటుంది, ఆ మనుషుల ప్రేమ అంతా ఇంత కాదు అంటూ వాళ్ళ అక్కడ ప్రేమ గురించి కానీ అంటే ఆ వాతావరణం గురించి కానీ అక్కడ ఉండే ప్రతిదాన్ని అతను ఎంజాయ్ చేస్తూ చేశాడు సినిమా. అందుకని ఆ సినిమాలో మనకి చరణ్ కనపడడు, ఆ చెవిటితో ఉన్నటువంటి చిట్టిబాబు మాత్రమే కనబడతాడు మనకి. ఇప్పటికీ తన పెర్ఫార్మెన్స్కి ఈరోజు కూడా ప్రతి ఒక్కరు దాన్ని గుర్తిస్తారు, దాని గురించి చెప్తూ ఉంటారంటే కనుక చరణ్కి ఎలాంటి జాతీయ అవార్డులు రాకపోవచ్చు, కానీ ఒక్కొక్కళ్ళ గుండెలు ఇప్పటికీ దాని గురించి చిట్టిబాబు గురించి ప్రశ్నిస్తున్నారంటే దాని ప్రభావం ఎంత, ఎన్ని నేషనల్ అవార్డులు వస్తే దానికి ధీటుగా ఉంటుంది చెప్పండి. అలాంటి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు. నాకు తను చరణ్ చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అండ్ ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలో మరొక విశ్వరూపం చూపించాడు, ఎన్నో రకాల షేడ్స్తో ఆ క్యారెక్టర్ ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ తను తారక్ కలిసి చేసినటువంటి కీరవాణి గారి స్వరకల్పనలో రాజమౌళి యొక్క దృశ్యాలతోటి, అలాగే ప్రేమ్ రక్షిత్, అలాగే మన బోసు గారు ఆయన లిరిసిస్ట్గా ఆ చేసిన ఆ సాంగ్ ఈ రోజున గ్లోబల్ అవార్డు పొందడమే కాకుండా ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ దాకా వెళ్ళిందండి. ఇంతకంటే మనకు గర్వకారణం మన తెలుగు వాళ్ళకి ఇంకేముందో చెప్పండి. అందులో మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు గర్వించదగ్గటువంటి గొప్ప ఘడియ ఆస్కార్ నామినేషన్ అవ్వడం, అందులో మా రామ్ చరణ్ ఉండటం అన్నది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. తన స్థానంలో నేనే ఉన్నట్లుగా నా భావన కలుగుతుంది. థ్యాంక్ యూ రా చరణ్, థ్యాంక్ యూ, ఫెంటాస్టిక్ అచీవ్మెంట్ రా. ఆ గొప్ప ఫీట్లో మనందరం భాగస్వాములు అవటం తెలుగు వాళ్ళందరికీ దేశానికి కూడా గొప్ప గర్వ కారణం అది. సో ఆ రోజులో చరణ్ చెప్పాడు, డాడీ ఆ ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఒకప్పుడు మన ప్రొడ్యూసర్స్ రామారాయుడు గారు, లేకపోతే మన మామ అల్లు అరవింద్, మన అశ్విన్ దత్ గారు, కేఎస్ రామారావు గారు, ఇలాంటి గొప్ప ప్రొడ్యూసర్ ఆ రోజు నేను ఎలా చూసుకునేవాళ్ళు, నేను చిన్నవాడిగా పసివాడిగా నేను చూసినాను. అదే రకమైనటువంటి హీరోని చూసుకోవడంలో కానీ హీరోకి అన్ని రకాల వసతులు కల్పించడంలో కానీ వాళ్ళు ఉన్నారు. అలాంటి ప్రొడ్యూసర్స్కి నేను ఎప్పుడు సినిమా చేస్తూనే ఉంటాడు అంటే అలాంటి ప్రొడ్యూసర్ కావాలని ఆ రోజు నాతో చెప్పిన మాట వాస్తవం చెప్పిన తర్వాత ఆ విషయం రవి నవీన్కి చెప్పాను. సార్ మళ్ళీ మీరు సినిమాలు చేయడం మొదలు పెడితే కనుక అవకాశం మాకు ఇవ్వండి అన్నారు. ఖచ్చితంగా అని మాట ఇచ్చాను, ఇదిగో ఇప్పుడు జరిగింది. ఆ మాటకు ప్రతిఫలంగా వాళ్ళు సంస్థ నుంచి ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని నాకు ఇవ్వచ్చారు. దానికి మనస్ఫూర్తిగా ఆ నిర్మాతలిద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక నిర్మాతగా వాళ్ళు చేసేది ఏమిటి అని అనుకుంటారు. ఈ రోజుల్లో నిర్మాత అంటే కనుక డబ్బులు పెట్టి ఒక క్యాషియర్ లాగా ఉంటున్నారు, అలా కాదు. దానికి మించి నిజమైన నిర్మాతలకు నిర్వచనంగా నిలబడ్డారు వీళ్ళిద్దరు, వారికి నా అభినందనలు ధన్యవాదాలు. నేను అదే కోరుకుంటాను. ఎందుకంటే నిర్మాత అనే డబ్బు ఎంతగానో అంత ఇచ్చేయడం కాదు, డైరెక్టర్ నాకు ఏదైనా ఎపిసోడ్ కావాలి అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అది ఒక ఫ్లైట్ ల్యాండింగ్ అయితే ఫ్లైట్ ల్యాండ్ అవడం ఎంత ఖర్చు అయినా సరే, అలాగే ఒక ఓషన్ ఎపిసోడ్లో హీరో గారి నేను ఇంట్రడక్షన్ చేయాలనుకుంటున్నాను, అది ఓషన్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నది, షూటింగ్ అప్పుడు కూడా శ్రమతో కూడుకున్నది అంటే ఎంత ఖర్చు అయినా ఎన్ని రోజులైనా సరే మన హీరో గారు ఎస్ అని అంటే కనుక మాకు అసలు అభ్యంతరం లేదండి. ఎన్ని కోట్లేసే మేము ఖర్చు పెడతా ఉన్నారు. ఆ విధంగా ఆ ఎపిసోడ్కి నేను నా పార్టిసిపేషన్, నేను నా కష్టం పక్కన పెడితే కనుక వాళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులతో ఈ రోజున హాలీవుడ్ సినిమాకి ధీటుగా ఆ ఓషన్ ఎపిసోడ్ వచ్చిందంటే అది అంతా ఇంత కాదు. అది ఆగిందా ఒక సాంగుకి నాకు చిన్న షిప్ యార్డ్ లాంటిది కావాలి అంటే షిప్ నిజమైన షిప్ యార్డ్ని ఒక హైదరాబాద్ నడిబొడ్లో వాళ్ళు నిర్మించారంటే అది ఆశా విషయం కాదు. దానికి కారణం వాళ్ళ ఖర్చు, వాళ్ళ శ్రద్ధాశక్తులు, డైరెక్టర్కి ఇచ్చే గౌరవం, వాళ్ళ సినిమా అత్యద్భుతంగా ఉండాలి, ఆ ప్యాషన్, వాటికి అనుకూలంగా ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ కూడా దానికి సహకరించడం అనేది అత్యద్భుతంగా ఉంది. అలాగే ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కూడాను ఆర్థర్ విల్సన్ చాలా బాగా తీశాడు, అద్భుతం చూపించాడు. ముఖ్యంగా ఫ్యాన్స్ ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నారంటే మా చిరంజీవిని పాత చిరంజీవిలా చూపించాడు, 30 ఏళ్ల క్రితం గ్యాంగ్ లీడర్లో ఉన్న చిరంజీవిలాగా మాకు చూపించారు అంటే నేను తీసుకున్న శ్రద్ధాశక్తులు, నేను పడ్డ కష్టం ఫిజికల్ మెయింటైన్ చేయడానికి కానీ లేకపోతే ఫుడ్ విషయంలో కానీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడంలో కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే నన్ను తెర మీద అందంగా చూపడానికి ఆర్థర్ విల్సన్, ఇవన్నీ ఉన్నా సరే మనల్ని డ్యాన్స్ స్టెప్స్ వేయించే మ్యూజిక్ లేకపోతే
చప్పగా సాగేదేమో. అలా కాకుండా ఎగ్జైటింగ్గా అడ్రినల్ రష్ తోటి ఉత్సాహంగా జరిగింది అంటే కనుక దేవి శ్రీ ప్రసాద్ అతను ఇచ్చినటువంటి పూనకాలు లోడింగ్ కానివ్వండి, అయ్యా సాంగ్స్ ఇవన్నీ కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. అలాగే చక్కటి మెలోడీస్ ఇచ్చాడు, ఒకటి చిలిపి సాంగ్ ఇచ్చాడు, రెండు ఊరమాస సాంగ్స్ ఇచ్చాడు. ఈ సాంగ్స్ తోటి ఈయన నేను మళ్ళీ ఎంత రెచ్చిపోయానంటే అంత రెచ్చిపోయాను. వాడు శేఖర్ మాస్టర్ అంత బాగా చేయించగలిగాడు నా చేత. అలాగా శేఖర్ మాస్టర్ తను చేసినందుకని థ్యాంక్ యూ. సో శేఖర్ మాస్టర్ గారికి, అలాగే ఆ యాక్షన్ సీక్వెన్స్ సంబంధించి ఇంటర్వెల్ ఎపిసోడ్ వచ్చేసి దుమ్ము దులిపిస్తారు, అది